రాష్ట్రాల వారీగా బీసీలు మారిపోతున్నారు ఒకటి రాష్ట్రాల వారీగా కుల గణన చేసే అవకాశం ఆర్టికల్ రాజ్యాంగం కల్పించింది సో హిందువుల్లోనే కులాలు కాదు అన్ని మతాల్లోనూ కులాలు ఉన్నా అటువంటి గణన చేసి రాష్ట్ర ప్రభుత్వాలు బయట పెట్టొచ్చు సో వాళ్ళు చేస్తున్నారు కానీ బయట పెట్టట్లేదు వాళ్ళైతే బయట పెట్టట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని చేయమంటున్నారు సో కేంద్ర ప్రభుత్వానికి బీసీలు అంటే ఒక జాబితా 2600 కులాలు మాత్రమే ఉన్నాయి సో ఈ సమస్య ఉంది ఈ సమస్య వలన ఇప్పుడు వీరంటున్నట్టు రాష్ట్రాల రాష్ట్రాల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా చేయించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా ప్రకటించాలని ఇప్పుడు వీరంటున్నారు సో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బీసీ కులాలు ఇవ్వాలా లేకపోతే రాష్ట్రాల వారీగానే రాష్ట్రాల వారీగా చేసి రాష్ట్రాల్లో ఈ మతాల్లో ఉన్నట్టు వివిధ కులాల్లో ఇవ్వాలా లేకపోతే కేంద్ర ప్రభుత్వం అదే దేశవ్యాప్తంగా ఏ రకంగా చేయాలా దీని మీద విస్తృతమైన చర్చ జరగాలి సాయి గారు రాష్ట్ర ఇప్పుడు గతంలో కర్ణాటక చేశారు వాళ్ళు బయట పెట్టలేదు మహారాష్ట్ర చేశారు వాళ్ళు బయట పెట్టలేదు సో కేంద్ర ప్రభుత్వం గతంలో 2013లో చేసే తప్పు తడకగా ఉంది సో ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చేయాలంటున్నారు అంటే ఇప్పుడు చూస్తుంటే ఇది రాజకీయ అంశాలుగా కనిపిస్తుంది బట్ రాజకీయాల్లో ఏదైనా సరే ఏ రకంగా చేయాలనే దాని మీద కేంద్ర ప్రభుత్వం విస్తృత చర్చిస్తుంది దాని మీద ఏ రకంగా నిర్ణయం తీసుకుందో వేచి చూడాలి కేశవ్ గారు సాయి గారు రైట్ సుబ్బారావు గారు బీఫామ్ ఇచ్చేవాళ్ళదే లోపం అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ ఏ కులమైతే లేకపోతే ఏ ఎస్సీయో లేకపోతే ఎస్టీయో లేకుంటే ఇంకోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గ్రూప్గా వెళ్ళిపోయి నో మీరు వాళ్ళు ఇవ్వడానికి లేదు ఫలానా వ్యక్తికి ఇవ్వండి ఇప్పటివరకు మేము అనుభవించాం ఇంకో కులానికి ఇమ్మని చెప్పేసి డిమాండ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంత సాహసం చేసేవాళ్ళు క్వశ్చనే లేదు ఇక్కడ స్వార్థం ఏ పార్టీకి ఒక పార్టీ అక్కడ చూసేది ఏంటంటే నీ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి అనే ప్రాతిపదికి చూసిస్తున్నారు తప్ప ఆ కులాల్లో అట్టడుగు ఉన్న వాళ్ళకి ఇచ్చే ప్రసక్తి లేదు ఆ కులాల్లో కూడా డబ్బున్నోడిని ఎంపిక చేసి ఇస్తున్నారు తప్ప సామాన్యుడు సామాజిక సేవ చేస్తాడు సమాజానికి ఉపయోగపడతాడు నిస్వార్థపడని ఏ రాజకీయ పార్టీ ఇవ్వట్ల కాబట్టి నిజాయితీ పడికి సమాజ సేవ చేసే వాళ్ళకి ఇమ్మని చెప్పేసి ఈ కులాల నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయా ఈ కులాల్లో డిమాండ్ చేసే నాయకులు ఉన్నారా అని ఆలోచిస్తే ఎక్కడ కనిపించండి మనకు కనుచూపుల మేరలా కనిపించరు వచ్చిన వాడే ఆ కులం యొక్క ఆధిపత్యాన్ని తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నాడు తిరిగి అధికారంలోకి వెళ్ళిన తర్వాత ఆ కుల సమస్యల మీద పనిచేయట్లే అయినా ఎవరైతే ఈయన 5% అని చెప్తా ఉన్నారో వాళ్ళకి తాబేదారులుగా పనిచేస్తున్నాడు తప్ప ఈ కులం నుంచి నేను వెళ్ళాను నీ రిజర్వేషన్తో వెళ్ళాను కాబట్టి ఈ సమాజానికి ఈ కులానికి లేకుంటే ఈ వీళ్ళకి ఉపయోగపడాలనే ఆలోచన ఆ ప్రజాప్రతినిధికి ఉంటుందా ఎవరికి ఉపయోగపడుతున్నాడు పోయి అక్కడ ఈ 5% అని ఏదైతే మిత్రుడు అంటున్నాడో ఆ 5% దగ్గర పాలేర్లుగా పనిచేస్తున్నారు పాలేర్లు అంటున్నాను పర్టికులర్ అనే వాళ్ళని కాబట్టి ఏ కులాన్ని నుంచి రిజర్వేషన్ పేరుతో వెళ్తున్నారో ఆ కులాన్ని అభివృద్ధి తీసుకురావని ఆలోచన ఆ ప్రజాప్రతినిధులకు ఆ రిజర్వేషన్ సీట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎన్నికైన వాళ్ళకి లేదనేది ఇక్కడ నిర్బంధం ఇది స్వార్థం అందుకే అంబేద్కర్ చెప్పింది కూడా అదే అండి ఇలాంటి స్వార్థ పనులు వద్దు ఇలాంటి కరెక్ట్ కాదు అని చెప్పేసి అంబేద్కర్ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు కాబట్టి అంబేద్కర్ గురించి పదే పదే చెప్పేవాళ్ళు అంబేద్కర్ నీ సూత్రాలు ఎందుకు పాటించరు నాకు మొదటి నుంచి కూడా క్వశ్చన్ అది అంబేద్కర్ అనేక కులాల మీద వద్దన్నాడు కులం పులాదుల మీద జాతిని ఒక నీతిని నిర్మించలేమన్నాడు కులాంతర వివాహాలు మంచిదన్నాడు సహభక్తి భోజనాలు మంచి అన్నాడు అండి ఆయన కులాంతర వివాహం చేసుకున్నాడు అలానే జాతికి పిలిపించారు అరే మీరు జాతిని తాకట్టు పెట్టకండి పదవులు తెచ్చుకునే ఊపులో ఉండకండి మీరు నీతి నిజాయితీగా జాతి కోసం పాటుపడింది అన్నారు ఎవరండి ఎంతమంది ఉన్నారు చెప్పమానండి కాబట్టి ఇక్కడ కులం పేరుతో రాజకీయ వ్యవస్థని నడపాలని రాజకీయ వ్యవస్థ ద్వారా పదవులు పొందాలని చెప్పేసి అని అది దురుద్దేశపూర్వకంగా ఏదైతే ఉందో అది కొనసాగుతుంది తప్ప ఇప్పుడు వీళ్ళు చెప్పేదంతా కుల గణాంకాలకు వస్తే ఏదో దిగువ కులాల వాళ్ళు ఏదో పైకి వెళ్ళిపోతారు లేదంటే ఏదో పదవులు వచ్చేస్తాయి అనేది భ్రమండి ఆ కులాల్లో డబ్బు ఉన్నవాడు ఆధిపత్యం ఉన్నవాడు రాజకీయ పలుకు బలు ఉన్నవాడు మాత్రమే ఈ కులాన్ని ఉపయోగించేసి వాడు పదవులు పొందుతున్నాడు తప్ప ఈ కులం కోసం పనిచేయట్లేదు అనేది నిర్ద్వందంగా చెప్పొచ్చు సాయి గారు అంతేకాకుండా పరువు హత్యల గురించి ఇందాక మిత్రులు చెప్పారు ఇది చాలా దారుణమైన అంశం దాని మీద పరువు హత్యల మీద ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలి కఠినంగా తీసుకోవాలి ప్రభుత్వం కూడా
ఈ రిజర్వేషన్ లో అమలు అనేది ఏదైతే మిత్రులు చెప్తున్నారో ఆ మిత్రులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే అయ్యా అంతా ప్రైవేటీకరణ అయిపోతా ఉంది, ప్రైవేటీకరణలో మీకు రిజర్వేషన్లు ఉండవు కాబట్టి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్లు అనేది సాగుతో కులాల పేరుతో కుల సమీకరణలు చేయమని చెప్పేసి నినాదం సరైనది కాదు అనేది. దీనివల్ల కుల వివక్షత వస్తుంది, కుల విభేదాలు వస్తాయి, ఒకే ఎస్సీ కులాల్లో ఉన్న కులాలు కూడా ఒకళ్ళొకళ్ళు కొట్టుకునే పరిస్థితి ఉత్పన్నం అవుద్ది. అలానే బీసీలు అనేక కులాలు ఉన్నాయి, బీసీలు ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా నాలుగు కులాలు ఐదు కులాలు రాజకీయ ఆధిపత్యం పొందుతుంది తప్ప మిగతా కులాల వాళ్ళు అరగంటి ఉన్నారు, వాళ్ళకి ప్రాతినిధ్యం తెలియదు, ప్రజాప్రాతినిధులుగా ఎందుకు అవ్వటం లేదు, ఎన్ని బోల్డ్ సమస్యలు ఉన్నాయండి. ఎప్పుడైతే కులాలు బయటకు వచ్చినాయో ఈ ఘర్షణలన్నీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీలో కూడా క్లియర్ కట్ గా విభేదాలు వస్తాయి, ఘర్షణలు వస్తాయి, కుల ఘర్షణలు వస్తాయి, చిన్న పెద్ద అండి విభేదాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. కాబట్టి కులాన్నే ప్రాతిపదికగా తీసుకొని పనిచేయడం అనేది కాదు, వెనుకబడ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరూ పైకి రావాలనేది నా యొక్క అభిప్రాయం కూడా. కానీ దానికి ప్రాథమిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించకుండా ఎక్కడైతే పునాది వేయాలో అక్కడేయకుండా మీరు బిల్డింగ్లు కట్టేస్తే ఆ బిల్డింగ్లు నిలబడవు, ఇవి వాదన కోసమే మిగులుతుంది సాయి గారు. రైట్ నరసింహ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒక్కసారి లక్ష్మణ్ గారితో మాట్లాడి మీ దగ్గరకు వస్తాను. లక్ష్మణ్ గారు చెప్పండి. వినిపిస్తుందా లక్ష్మణ్ గారు? విన్నారు కదా అసలు ఏం జరుగుతుంది అంటే, మెయిన్ అయితే డౌన్ ట్రేడన్ అనేటువంటి వాళ్ళు ఎప్పటికే అలాగే ఉండిపోతున్నారు, కేవలం అగ్రవర్ణాలు మాత్రమే వ్యాపార వాణిజ్య వర్గాలలో కూడా బెనిఫిట్ పొందుతూ ఉన్నారు అనేటువంటి. అలాగే ఉండిపోతున్నారు అంటే మనము ఒకప్పుడు స్వాతంత్రం వచ్చినటువంటి కాలము లేకపోతే ఇప్పుడు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మార్పు ఉంది. ఎందుకు అలా వెనకబడిపోతున్నారు అనాలి? ఇవాళ అనేక రంగాల్లో ఎస్సీ ఎస్టీలు బీసీలు కూడా అభివృద్ధి చెందారు, కాంపిటేటివ్గా వస్తున్నారు, ముందుకు రాజకీయాల్లో ముందుకు వస్తున్నారు. అయితే ఏంటంటే ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉందని మనం మాట్లాడుకోవాలి. ఇంకా రావటం లేదంటే తప్పదు, వచ్చారు, ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పర్టికులర్గా ఒక రెండు మూడు సామాజిక వర్గాల కులాలకు చెందిన వాళ్ళు పరిపాలన చేయాలా లేకపోతే వంశపారంపర పరిపాలన చేయాలా అనేటువంటి విధానాలు పోవాలి, మెరిట్ మీద రావాలి. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలు ఇప్పుడు నిన్ననే వెంకయ్య నాయుడు గారు ఏదో మీటింగ్ లో పాల్గొని నిమ్న వర్గాలకు చెందిన అంటే ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి వాళ్ళు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి అని చెప్పారు, మంచి మాట చెప్పారు. మంచి అయ్యారా మరి ఇప్పటి వరకు కావాలి, కావాల్సిన అవసరం ఉంది. ఏం వాళ్ళలో ఆ పరిపాలన చేసే దక్షత లేదా, చదువుకున్నటువంటి వాళ్ళు లేరా, విఘ్నులు లేరా? ఉన్నారు, ఒక వర్గానికి చెందినటువంటి ఒక కులానికి చెందినటువంటి వాళ్ళే విఘ్నులు అని ఏదైతే ప్రచారం ఉందో అది కరెక్ట్ కాదు. ఇవాళ బీసీ ప్రధానమంత్రి ఏడు, రేపొద్దున ఎస్సీ ప్రధానమంత్రి కావాలి, ఎస్టీ ప్రధానమంత్రి కావాలి, పరిపాలన చేయాలి. అప్పుడు సమాజంలో ఈ యొక్క అభిప్రాయ భేదాలు రావు. అలాగే ఎస్సీ కులాల్లో కూడా సపోజ్ నేను అనేక ఎన్నికల్లో గమనించాను, అందులో మళ్ళీ మాదిగ మాల అని ఉన్నప్పుడు ఏమైతుందంటే ఓహో మాదిగ కులస్తులు ఎక్కువ ఉన్నారు వాళ్ళకే సీట్ ఇవ్వాలి, లేదు మాల కులస్తులు ఎక్కువ ఉన్నారు వాళ్ళకే సీట్ ఇవ్వాలి అని చర్చ జరుగుతుంది. మళ్ళీ అది కరెక్ట్ కాదు. ఎవరు సపోజ్ ఒక పార్టీ మాదిగకి సీట్ ఇచ్చింది, ఇంకొక పార్టీ మాలకు సీట్ ఇచ్చింది అనుకోండి, ఇద్దట్లో ఎవరు ఉన్నతంగా చదువుకున్న వాళ్ళు, ఎవరు నీతిపరులు, సమాజానికి సేవ చేస్తారని సెలెక్ట్ చేసుకోండి. అట్లా కాదు కదా, ఈ పార్టీ వాళ్ళు మా మాదిగ వానికి ఇచ్చారు కాబట్టి మేము మాదిగ ఓట్లన్నీ ఈ పార్టీకే వేస్తాము, లేదు మాల వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మాల వాళ్ళందరూ ఈ పార్టీకి ఓట్లు వేస్తామని మళ్ళీ విభజన రావడం ఎందుకు? అది అది కాదు, అభ్యర్థిని సరైనటువంటి అభ్యర్థిని ఎన్నుకోవాలి అవకాశం వచ్చినప్పుడు, అంతే, అది ఆ అవకాశాలు తీసుకోవాలి. ఇప్పుడు బీసీలు ఇచ్చారనుకోండి, ఇందాక మన మిత్రుడు బీసీ చక్కగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, బీసీ బీసీ బీసీల వర్గం 52% ఉన్నా కూడా, కొన్ని 52 కాదు 50% ఉన్నా కూడా 50% మేరకు న్యాయం జరుగుతున్నదా అంటే జరగడం లేదు. కానీ ఇంకా ముందుకు రావాలి, ఐక్యత రావాలి, పోటీ చేయడానికి సిద్ధపడాలి. రాజకీయ రంగంగా మనం మాట్లాడుకుంటాము, ఉద్యోగాలు రిజర్వేషన్లు అయినా పక్కన పెట్టండి, కాలేజీలో ఇవన్నీ రిజర్వేషన్లు ఉన్నాయి నడిచిపోతున్నాయి, రాజకీయ రంగంలో వెనకబడిపోతున్నారు. వెనకబడిపోతున్నారంటే ఐక్యమత్యంతో రావాలి. మళ్ళీ మళ్ళీ బీసీలు విడగొడుతున్నారు కదా, రాజకీయ పార్టీ ఏం చేస్తుంది, ఫలానా కులమైన ఓట్లు ఎక్కువ శాతం ఉన్నాయంటే వానికి సీట్ ఇస్తుంది, ఆ మా కులానికి సీట్ ఇచ్చారు కాబట్టి నేను మా అతనికి వేస్తాము అట్లనకూడదు.
ఏ రాజకీయ పార్టీ బీసీలకు సీట్లు ఇచ్చినా కూడా అందులో ఉన్నతమైనటువంటి వ్యక్తి ఎవరు, ఎవరు మనకు ప్రజాసేవ చేయగలడో సెలెక్ట్ చేసుకుని అతనికి ఓటేయండి, కొరొద్దన్నారు. అలా కాకుండా ఏమైపోతుందంటే మళ్ళీ కులాపరి అయిపోతుంది. ఇప్పుడు ఈ విభజన జరగటం వలన దేశానికి నష్టం జరుగుతుందని నేనైతే భావిస్తున్నాను. దీనివల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు అందరికీ. ఇప్పుడు విభజన అధికారికంగా ప్రకటించేదానికంటే అనధికారికంగా అందరికీ తెలుసు ఎక్కడ జరుగుతుంది, ఎలా ఉంటున్నారు, ఏమి ఎంత శాతం ఉంది ఏమిటి అని. కాకపోతే ఇంకా రాజకీయ పార్టీలలో మార్పు రావాలి, ఇంకా మార్పు రావాలి. కొంతమేరకు వచ్చింది కానీ భయపడుతున్నారు కానీ ఇంకా రావాలి. అరే నేను ఎందుకు ఎస్సీ ఎస్టీలకు ఇక్కడ సీట్లు ఇవ్వ, అక్కడ రిజర్వేషన్లోనే సీట్ ఇవ్వాలన్న ఎస్సీకి, అన్ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వ సీటు? అక్కడ మంచి చదువుకున్న వ్యక్తి లేదా ఆర్థికంగా ఉన్న వ్యక్తే వచ్చాడు, ఇవ్వు సీటు. అలాగే బీసీలో మంచి ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తి చదువుకునేటువంటి వచ్చాడు సేవ చేస్తానే వాడికి ఇవ్వు సీటు. అలా కాదు కదా, ఇక్కడ కులం ఏ కులం ఉంది, ఏ కులం ఓట్లు మెజారిటీ ఉన్నాయి, లేకపోతే మతం ఏంది, ఇక్కడ ఈ మతస్థులు ఎక్కువ ఉన్నారు అని చెప్పి ఆ విధంగా ఆలోచన చేస్తున్నాయి రాజకీయ పార్టీ. దానివల్ల ఏమైపోతుంది, ఇవాళ క్రిమినల్స్ రాజకీయాల్లోకి వచ్చేసారు, బడా బడా వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వచ్చారు, ఆర్థిక నేరస్తులు రాజకీయాల్లోకి వచ్చారు. మరి ఏం చేయాలి, ఎప్పుడు ఈ దేశం కాపాడేది ఎప్పుడు? ఈ చూస్తున్నాం కదా మనము దేశంలో ఆర్థిక నేరాలు ఉన్నటువంటి వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీలో కూడా ఉన్నారు చిగ్గు చేయడానికి. రైట్, ఫైనల్గా నరసింహ గారు